బంజరా హిల్స్ లోని ఓ హోటల్లో డ్రగ్స్ కేసులో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పేరు ప్రముఖంగా వినిపించడం సహజంగానే మెగా స్టార్ కుటుంబాన్ని షాక్ కు గురిచేసింది. నాగబాబు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు ఓ వీడియోను విడుదల చేశారు. డ్రగ్స్ కేసులో నిహారికకు అసలు సంబంధమే లేదని పోలీసులు చెప్పారన్నారు. నిహారిక విషయంలో తాము క్లియర్ గా ఉన్నట్టు ఆయన వెనకేసుకొచ్చారు. నిజానిజాల సంగతిని పక్కన పెడితే అవాంఛనీయ ఘటనలో నిహారిక పేరు తెరపైకి రావటం తండ్రిగా నాగబాబు ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. నిహారిక విషయమై పెద్ద ఎత్తున మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె బాబాయ్ జనసేనని పవన్ కళ్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. నిహారికకు క్లాస్ తీసుకుంటున్నట్టుగా ఆ ట్వీట్ పై సోషల్ మీడియాలో అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ట్వీట్ ఏంటంటే, బీసీలు ఎస్సీలు కలిసి రాజ్యాధికారాన్ని సాధించేందుకు రామ్ మనోహర్ లోహియా ఆలోచనల్ని పంచుకుంటూ రచయిత వాకాడ శ్రీనివాస్ కోర్టును తాను ప్రస్తావిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు. శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది, అవతలి వాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమపడేంత అమాయకత్వం కూడా మనదే అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం తెలుగు సమాజంలో తీవ్ర చర్చనీయాంశమైన ప్రముఖుల పిల్లల డ్రగ్స్ వ్యవహారంపైనే పవన్ ట్వీట్ చేసినట్టు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తన అన్న కుమార్తె నిహారిక పేరుపై రచ్చ జరుగుతుండడంపై పవన్ తన అసహనాన్ని పరోక్షంగా వెల్లడించినట్టు చెబుతున్నారు. ఇలాంటి చర్యలతో ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చినట్టయిందని పవన్ ట్వీట్ సారాంశంగా చెబుతున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో నాగబాబు చెబుతున్నట్టు నిహారికకు సంబంధం లేకపోయినా ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు చేజేతుల అవకాశం ఇచ్చినట్టయిందని పవన్ ఆగ్రహంగా ఉన్నట్టు ఈ ట్వీట్ ను బట్టి అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, నిహారికది మూర్ఖత్వమని పవన్ కళ్యాణ్ తన ట్వీట్ ద్వారా పరోక్షంగా చెప్పకనే చెప్పారనేది మెజారిటీ అభిప్రాయం.